वेलकम बैक टू हेल्थ फर्स्ट వెన్ను నొప్పే కాకుండా మోకాల నొప్పులు జాయింట్ పెయిన్స్ ఉన్నా కూడా మీరు డాక్టర్ గారికి కాల్ చేయొచ్చు మీరు కాల్ చేయాలనుకుంటే స్క్రీన్ పైన నంబర్స్ కనిపిస్తున్నాయి కదా వాటికి కాల్ చేయండి అయితే సార్ ఇంతకుముందు మనం బ్యాక్ పెయిన్ గురించి డిస్కస్ చేసుకున్నాం కదా ఇంకా మరిన్ని డీటెయిల్స్ డిస్కస్ చేసుకుందాం దానికన్నా ముందు కాలర్ లైన్లో ఉన్నారు కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి నమస్తే అండి మీ పేరు ఇంద్ర అండి ఓకే ఇంద్ర గారు మీకు ఉన్న ప్రాబ్లం ఏంటి నాకు బాగా నడుము నొప్పి వస్తుందండి హౌస్ వైఫ్ కదా అగ్రికల్చర్ వర్క్ చేస్తున్నారు ఎంత కాలం నుంచి బాధపడుతున్నారు ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ అవుతుందండి 5 6 ఇయర్స్ నుంచి బాధపడుతున్నారు కదా శరీరం బరువు ఏమైనా ఎక్కువగా ఉండడము అలాంటిది ఏమైనా ఉందా ఇంద్రా గారు మామూలు వెయిట్ అండి నాది ఎక్కువ వెయిట్ మామూలు వెయిట్ అంటే ఎక్కువగా బరువు పనులు అలాంటివి ఏమైనా చేస్తుంటారా బరువు పనులు అంటే మామూలుగా ఇంట్లో పనులు ఉంటాయి కదా ఇంట్లో పనులే ఉంటాయి ఓకే అంటే మీకు నడుము నొప్పితో పాటు కాళ్ళు చేతులు అన్ని లాగడం కూడా అంటున్నారు ఒక కాలు ఒక చెయ్యి డాక్టర్ గారు కుడి కాలు కుడి చెయ్యి అంటే నడుము నొప్పితో పాటు ఈ కాళ్ళు మిగతా పార్ట్లలో కూడా నొప్పులు అనేవి మనకు సహజంగా ఈ కాల్షియం లోపం వల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందండి మనం ఇంతకు ముందు 2 ఇయర్స్ అవుతుందండి గారి గర్భసంచికి ఆపరేషన్ అయ్యిందండి 2 ఇయర్స్ క్రితం గర్భసంచి ఆపరేషన్ చేశారు అంటే ఇది కూడా చాలా ముఖ్యమైన విషయం అండి ఈ గర్భసంచి తీసివేసినటువంటి ఆపరేషన్లో ఏమవుతుందంటే మనకు కొంత అంటే గర్భసంచితో పాటు ఓవరీస్ మీకు అంత చిన్న ఈ వయసులో తీసుండరు కానీ ఓవరీస్ తీస్తే ఇంకెక్కువగా ప్రాబ్లం ఉంటుందండి ఓవరీస్ ఉన్నప్పటికీ గర్భసంచి తీసేసినప్పుడు ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఇప్పుడు మనకు శరీరంలో ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుందండి స్త్రీలలో ఆ హార్మోన్ ఈ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉంటుందండి ఈ గర్భసంచి తీసేసినటువంటి ఆపరేషన్లలో సో ఆ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ లోపం వల్ల ఏమవుతుందంటే ఆ ఎముకలలో కాల్షియం అనేది సరిగ్గా చేరకపోవడము ఎముకలు వీక్ అవ్వడం అనేది జరుగుతుందండి సో దీనికి మీరు ఈ అవసరం ఉంటే ఒకవేళ అంటే మీరు చెప్పిన దాని ప్రకారం గర్భసంచి తీశారన్నారు కానీ గర్భసంచితో పాటు మరి ఈ అండాలు కూడా అండాశయాలు కూడా తీశారా అంటే ఓవరీస్ కూడా తీశారా లేదా అనేది మీరు నాకు కరెక్ట్గా చెప్పలేదు ఒకవేళ ఓవరీస్ కానీ తీసి ఉంటే మాత్రము హార్మోన్ రిప్లేస్మెంట్ థెరపీ తీసుకోవాల్సి ఉంటుందండి అప్పుడే మీకు ఈ కాల్షియం అనేది సరిగ్గా బోన్లలో చేరి మీ ఈ నడుము నొప్పి ఇంకా మిగతా నొప్పులు తగ్గే అవకాశం ఉంటుందండి మళ్ళీ మీ డాక్టర్ గారిని ఒకసారి అడగండి అంటే అది ఏం ఆపరేషను ఏమైంది అనేది ఓకే రైట్ మేడం ఓకే థ్యాంక్ యూ ఇంద్రా గారు అయితే సార్ నార్మల్గా ఇప్పుడు చెప్పారు కదా తను అడిగారు యూట్రస్ తీసేశారు అని ఇన్ కేస్ యూట్రస్ తీసిన ప్రతి లేడీస్కి కూడా ప్రాబ్లం ఉంటుంది నడుము నొప్పి అంటే అలా కాదండి ఇప్పుడు మనకు ఈ జెనిటల్ సిస్టంలో ఓవరీస్ అంటే అండాశయాలు అండి ఈ అండాశయాల నుంచి మనకేమవుతుందంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఏమవుతుందంటే ఇది ఈ జెనిటల్ ఆర్గాన్స్ మీద ఇది పనిచేస్తుంది దానికి వేరియస్ యాక్షన్స్ ఉంటాయి ఈ ఎప్పుడైతే మామూలుగా గర్భసంచి ఒకటి తీసేస్తే ఈస్ట్రోజన్ హార్మోన్ లోపం రాదండి బట్ గర్భసంచితో పాటు మనం అండాలను అండాశయాల్ని కూడా తీసేసినట్టు ఆపరేషన్ అంటే టోటల్ హిస్టెక్టమీ అంటారండి ఆ టోటల్ హిస్టెక్టమీ ఆపరేషన్లో ఏమవుతుందంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది మనకు ప్రొడ్యూస్ కాదు ఆ ఈస్ట్రోజన్ అండ్ హార్మోన్ అని ఏంటంటే అది బోన్స్లో మనము ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా బోన్ మ్యాట్రిక్స్ తయారైన తర్వాత కాల్షియం వెళ్ళి దాంట్లో కూర్చోవాలి కాల్షియం వెళ్ళి ఆ బోన్స్లో చేరాలి ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ చాలా ఎక్కువగా పంప్ చేస్తుంది అంటే అది లేకపోతే ఏమవుతుందంటే బోన్స్లో కాల్షియం సరిగా చేరదు సో దానివల్ల ఏమవుతుందంటే యంగ్ ఏజ్లో మీరు ఇలాంటి ఆపరేషన్ కానీ వెళ్ళినట్లయితే
ఈస్ట్రోజన్ లోపం వల్ల బోన్స్ సరిగా తయారు గాక బాగా బోన్ పెయిన్స్ బాడీ పెయిన్స్ వస్తాయి అయితే ఇదే కారణం వల్ల పోస్ట్ మెనోపాజల్ ఉమెన్ అంటే 50 ఏళ్ల తర్వాత ఈ ఇది ఆగిపోయిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు కూడా ఓవరీస్ నుంచి వచ్చే హార్మోన్స్ లోపం వల్ల జనరలైజ్డ్గా స్త్రీలలో బోన్స్ వీక్ అయిపోతాయండి దీన్నే పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపోరోసిస్ అంటారు ఓకే సార్ సార్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళకి యోగా అనేది ఏ విధంగా ఉపయోగపడుతుంది బ్యాక్ పెయిన్ మనము ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా బ్యాక్ పెయిన్కు మెయిన్గా నేను బ్యాక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అని చెప్పానండి ఈ బ్యాక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ అనేవి మనకు పురాతన కాలం నుంచి యోగాలో నేర్పించడం జరిగిందండి ఇప్పుడు ఉదాహరణకు భుజంగాసనం అనేది ఉంది ఈ భుజంగాసనంలో ఏం చేస్తామంటే అది బ్యాక్ స్ట్రెచింగ్ వచ్చేస్తుందండి అంటే భుజంగాసనం అంటే మీకు సింపుల్గా చెప్పాలంటే చిన్నపిల్లలు టీవీ ముందు ఒక నేల మీద పడుకొని భుజం మాత్రమే పైకెక్కి పైకెత్తేసి మెడ తల పైకెత్తి పడుకొని చూస్తుంటారు మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా అంటే భుజంగాసనం అంటే లైక్ ఏ స్నేక్ పాము పడగ విప్పినప్పుడు ఎలా ఉంటుంది మిగతా శరీరం అంతా కింద ఉంటుంది కేవలం పడగే పైకి లేస్తుంది అదేవిధంగా పిల్లలు పడుకొని టీవీ చూసేటప్పుడు బోర్లో పడుకొని నడుమంతా భూమి మీద నేల మీద ఆన్ ఉంటుంది కేవలం షోల్డర్స్ నెక్ లేపుతారు దాన్ని భుజంగాసనం అంటారు అట్లాగే మార్జాలాసనం అని ఒకటి ఉంది మార్జాలాసనం అంటే పిల్లి పిల్లి నాలుగు కాళ్ళ మీద నిలబడి నడుమును కిందికి మీదికి అన్నట్లుగా ఇలాంటి ఆసనాలు మనకు యోగాలో కొన్ని ఉన్నాయండి వీటి వల్ల తప్పకుండా బ్యాక్ పెయిన్ అనేది తగ్గుతుంది ఓకే సార్ కాలర్ లైన్ లో ఉన్నారు కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి మీ పేరు వెంకటేష్ అండి పటాంజలి నుంచి కాల్ చేస్తున్నాం ఓకే వెంకటేష్ గారు చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి మాకు మెడకు దెబ్బ తగిలి బోన్ అక్కడ ఫ్రాక్చర్ అయింది ప్లేట్ వేసారండి మెడలో కాళ్ళు చేతులు అసలు నడవటానికి లేదు నిలబడితే మోకాలు నొంగిపోతున్నాయి గాంధీలోనే ఆపరేషన్ చేయించుకున్నాము మీరే సరే ఇప్పుడు కాళ్ళు నిలబడట్లేదు మోకాలు నిలబడట్లేదు చేతులు ఫింగర్స్ ఏమైనా పట్టుకోవడానికి రావట్లేదు దీన్ని ట్రామాటిక్ క్వాడ్రిప్లీజియా అంటారండి ఇప్పుడు మనకి మీకు జరిగింది ఏంటంటే ఆ మెడలో ఉన్నటువంటి వెన్నుపూస ఎముకలకు మీకు యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తగిలింది అంటున్నారు లేక కింద పడ్డారా పైనుంచి కింద పడ్డప్పుడు ఏమవుతుందంటే ఆ వెన్నుపూస ఎముకలు ఫ్రాక్చర్ అవడం వల్ల ఆ లోపల ఉన్నటువంటి వెన్నుపాము అనేది దెబ్బతిన్నదండి ఆ వెన్నుపూస నరాలు ఆ వెన్నుపాము దెబ్బతినడం వల్ల మీకు ఈ కాళ్ళల్లో చేతులలో మొత్తము శక్తి లేకుండా పోయింది దీన్నే పక్షవాతం అంటారు క్వాడ్రిప్లీజియా అని క్వాడ్రిపెరిసిస్ అని అంటారు తెలుగులో మనం పక్షవాతం అంటాం మీకు ఆపరేషన్ అనేది దానికి తప్పకుండా చేయాలండి మీకు చేశారు ఇప్పుడు ఎంతకాలం అయిందండి ఆపరేషన్ చేసి 1 ఇయర్ అవుతుంది అంటే మీకు ఏమైనా బెడ్ సోర్స్ లాంటివి అంటే పుండ్లు పడడం అలాగే ఏమైనా జరిగిందండి 1 ఇయర్ నుంచి తగ్గిపోయింది అంటే పూర్తిగా కదిలించలేకపోతున్నారా కాస్త అయినా కదులుతుందండి కాకపోతే నడవలేకపోతున్నారా నిలబడితే మోకాలు నిలబడటానికి మీరు ఇంకా చాలా అదృష్టవంతులు అని చెప్పాలండి అంటే మెడ వెన్నుపూసకు బాగా గాయమయ్యి ఇలా ఆపరేషన్ అయిన కేసులలో మీకు ఇంతవరకు మీకు బాగానే ఇంప్రూవ్మెంట్ వచ్చిందని చెప్పాలండి ఇంకా టైంతో ఇంకా ఇంప్రూవ్ అవుతుందండి అది మంచిగా అవకాశం ఉంటుందండి అది మెడిసిన్ అయితే వాడుతున్నాము ఆ వెన్నుపూస దగ్గర నరం అనేది కట్ అయిందని చెప్పాడు ఎంఆర్ఐలో అవునండి కట్ అయింది లైట్ కట్టుకుంది కట్ అయింది మందులతో కవర్ అవుతుందని చెప్పాడు అదేనండి ఇంకా 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 కొంతకాలం మందులు వాడుతూ పోతూ ఉంటే టైం గడుస్తూ ఉంటే ఆ వెన్నుపూస నరాలన్నీ ఇంకా సరి అయ్యి మీరు నడవగలిగే స్టేజ్ వస్తుంది అనుకుంటున్నానండి ఎందుకంటే మీరు బహుశా యాక్సిడెంట్ అయిన మొదటి రోజున కూడా మరి మీరు కొంతైనా శక్తి ఉందా అప్పుడు పూర్తిగా శక్తి లేకుండా పోయిందండి కాళ్ళలో చేతులలో శక్తి లేకుండా పోయింది అంటే ఆపరేషన్ తర్వాత మీకు తప్పకుండా కొంత ఇంప్రూవ్మెంట్ అనేది ఉంది అంటే ఇంకా మీకు చాలా అంటే ఆ జబ్బు నయమయ్యే అవకాశం ఉందండి మీరు త్వరగా కోలుకుంటారని అనుకుంటున్నాను టైం పడుతుందండి దానికి ఇంకా అంటే పూర్తిగా అతుక్కోదండి అంటే పాక్షికంగా అంటే పార్షియల్ గా కొంతవరకు రికవర్ అవుతుందండి అది పూర్తిగా నార్మల్ గా రాలేకపోయినా చాలా వరకు రికవర్ అయ్యే అవకాశం ఉంటుందండి అది లేచి నడవగలుగుతారు ఎందుకంటే అప్పటికిప్పటికి మీరు కదిలించగలుగుతున్నారు అంటే ఇంకా ఫ్యూచర్ లో తప్పకుండా నడిచే అవకాశం ఉందండి అది కాళ్ళు దగ్గరికి ముడుస్తున్నారు చాపుతున్నారు అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉందండి తప్పకుండా నడుస్తారని అనుకుంటున్నానండి పట్టొచ్చండి ఇంకా ఇంకా ఒక 1 ఇయర్ వరకు టైం పట్టొచ్చండి
తప్పకుండా తప్పకుండా అలాగే జరుగుతుందండి. ఎందుకంటే మీరు ఈ వన్ ఇయర్ లో ఇంత ఇంప్రూవ్ అయ్యారంటే డెఫినెట్ గా ఇంకా ముందు చాలా ఇంప్రూవ్ అవుతారండి. థ్యాంక్ యూ వెంకటేష్ గారు. సార్, మనకి రోజుకి ఎంత కాల్షియం అవసరం అవుతుంది? కాల్షియం రోజు మనకు ఒక అంటే అడల్ట్స్లో, అడల్ట్స్లో అంటే పెద్దవాళ్ళలో అండి, ఒక 1000 మిల్లీగ్రామ్స్ అవసరం అవుతుందండి. ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ లేడీస్లో తీసుకున్నామనుకోండి, వాళ్ళకి ఇంకొక 200-300 మిల్లీగ్రామ్స్ ఎక్కువగా, అంటే అడల్ట్స్లో 1000 మిల్లీగ్రామ్స్ అయితే ప్రెగ్నెంట్ లేడీస్లో ఒక 1300 మిల్లీగ్రామ్స్ వరకు అవసరం అవుతుంది. ఓకే సార్, జనరల్గా మోకాళ్ళ నొప్పులు ఉంటాయి కదా, వాళ్ళకి మనం రెగ్యులర్గా నార్మల్గా జాయింట్ పెయిన్ ఆపరేషన్ చేస్తాం కదా, దాని కాకుండా ఇప్పుడు మోడర్న్గా ఏమైనా మోడల్స్ ఉన్నాయా దాంట్లో? యా, ఇప్పుడు మనకు అంటే మోకాళ్ళలో ఆ గుజ్జు అరిగిపోయిన దాన్ని మనం ఆస్టియోఆర్థరైటిస్ అంటామని చెప్పుకున్నామండి. ఆ అరిగిపోయిన వాటికి ఏం చేస్తామంటే జాయింట్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తున్నాం ఇప్పుడు. దట్ ఈస్ ద ఫైనల్ ట్రీట్మెంట్. అంటే ఇంకా కాస్త కాలము మందులు వాడడము, ఆ పెయిన్ కిల్లర్స్తో నొప్పి తగ్గించుకోవడము, అవన్నీ అయిన తర్వాత మనము జాయింట్ రిప్లేస్మెంట్ ఆపరేషన్ చేస్తున్నాం. అయితే ఈ మధ్యలో స్టెమ్ సెల్ థెరపీ అని ఒకటి బడ్డింగ్ స్టేజ్లో ఉందండి. స్టెమ్ సెల్ థెరపీ అంటే అసలు మనకు శరీరంలో జీవకణాలు ఎలా తయారయ్యాయి అక్కడి నుంచి మొదలవుతుందండి ఆ స్టెమ్ సెల్. సో అక్కడి నుంచి అంటే మనకు బోన్ మ్యారోలో నుంచి ఆ సెల్స్ తయారవుతాయి మన జీవకణాలన్నీ. ఆ బోన్ మ్యారోలో నుంచి సెల్స్ తీసుకొని ఏం చేస్తారంటే వాటిని టిష్యూ కల్చర్ చేస్తారు. కల్చర్ చేసి ఆ టిష్యూ కల్చర్ను ఆ జాయింట్లోకి ఇంజెక్ట్ చేస్తారండి. దాన్ని స్టెమ్ సెల్ థెరపీ అంటారు. ఇది అంటే ఆపరేషన్తో సంబంధం లేకుండా అక్కడ ఏదైతే ఆ గుజ్జు ఆ కార్టిలేజ్ అరిగిపోయిందో ఆ సెల్స్ని ఇంజెక్ట్ చేసి మళ్ళీ నార్మల్ కార్టిలేజ్ను తయారు చేయడానికి చేసే ప్రయత్నం అండి. ఇది అంటే బడ్డింగ్ స్టేజ్లో ఉందని చెప్పాలండి. ఇంకా పూర్తిగా దీనికి సంబంధించిన రిజల్ట్స్ మనకు రాలేదు. అదేవిధంగా లేటెస్ట్గా ఆర్టిఫిషియల్ కార్టిలేజ్ సెల్ ట్రాన్స్ఫర్ అని కదా, ఇంచుమించుగా స్టెమ్ సెల్ థెరపీ లాంటిది అండి. ఇది కూడా బడ్డింగ్ స్టేజ్లో ఉందండి ఇప్పుడు. ఓకే సార్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నా పేరు గోపాల్ అండి. ఓకే గోపాల్ గారు, చెప్పండి, మీకున్న ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం వచ్చేసి బ్యాక్ పెయిన్ అండి. ఓకే, ఎంత కాలం నుంచి గోపాల్ గారు మీకు బ్యాక్ పెయిన్? ఒక 5-6 సంవత్సరాలు అవుతుంది సార్. 5-6 సంవత్సరాల నుంచి ఏం పని చేస్తారు గోపాల్ గారు? వచ్చేసి బార్బర్ సార్, హెయిర్ కటింగ్ చేస్తాను. అంటే చాలా ఎక్కువ సేపు నిల్చోనే ఉంటారు? అంటే ఇప్పుడు మనం మొదట్లో చెప్పినట్టుగా కంటిన్యూస్గా అంటే గంటల కొద్దీ కూర్చునే వాళ్ళకి, ఎలాగైతే కంప్యూటర్ల ముందు కూర్చునే వాళ్ళకి ఎలాగైతే బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం ఉందో, ఈ గంటలు తరబడి కదలకుండా అదేవిధంగా నిల్చొని మీరు పనిచేయడం కూడా ఈ బ్యాక్ పెయిన్కు ఒక కారణం అండి. మరి మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయడము, వాకింగ్ లాంటివి ఏమైనా చేస్తున్నారా? మామూలుగా ఎక్సర్సైజ్ చేయదు సార్, ఆల్రెడీ MRI తీయించినాను. L5S1 డిస్క్ ప్రాబ్లం అని చెప్తుంటారు. ఇప్పుడు ఆల్రెడీ ఫిజియోథెరపీ పెట్టిస్తున్నాను. ఓకే, ఫిజియోథెరపీను మెడిసిన్ వాడుతున్నాను. అయితే మరి మీ డాక్టర్ గారు మీకు చెప్పి ఉండాలి మరి, అంటే ఫిజియోథెరపీ అనేది చాలా ముఖ్యమైనదండి. దీంట్లో మనం మందులు వాడడంతో పాటు ఫిజియోథెరపీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఫిజియోథెరపీ అంటే ఏమవుతుందంటే రెండు రకాలుగా ఉంటుంది ఫిజియోథెరపీ. ఒకటేమో హీట్ థెరపీ, అంటే మనకు కావలసినటువంటి అక్కడ వేడితో కొంతవరకు ఆ నొప్పిని తగ్గిస్తారు. రెండు, వాళ్ళు ఎక్సర్సైజెస్ కూడా చూపించారా మరి మీకు ఫిజియోథెరపీలో? ఓకే సార్, మరొక కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు కృష్ణ అండి. ఓకే కృష్ణ గారు, మీకున్న ప్రాబ్లం ఏంటి? యాక్చువల్లీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఒకసారి యాక్సిడెంట్ అయ్యింది. ఓకే, అది అప్పుడు ఏమైందంటే ఇప్పుడు రైట్ లెగ్ కింద బోన్ ఉంటుంది కదా ఫుట్, ఆ ఫుట్ దగ్గర ఏంటంటే స్కిన్ మొత్తం ఇంజూర్ అయింది అన్నమాట. ఓకే, అది ప్లాస్టిక్ సర్జరీ చేశారు. సో అక్కడ జాయింట్ ఉంటుంది కదా అక్కడ మధ్యలో కాలుకి, ఆ జాయింట్ ఏంటంటే అప్పుడు పెయిన్ గా ఉండే సార్ కొంచెం. అదైతే చెప్పండి. అయితే డాక్టర్ గారు అప్పుడు ఏం చెప్పారంటే ఇదేం కాలేదు, అంటే స్కానింగ్ ఎక్స్రేలు అన్ని తీసారు, ఫ్రాక్చర్ అయితే ఏం కాలేదు, జస్ట్ మామూలుగా అయింది కదా తగ్గిపోతుందే అన్నారు. అది 2 ఇయర్స్ అయింది, అది మెల్లమెల్లగా తగ్గుతుందేమో అనుకున్నాను, కానీ అది అలా తగ్గకుండా ఇప్పుడు అలాగే ఉంది. నడిచేటప్పుడు ప్రాబ్లం రావట్లేదు, కానీ మామూలుగా స్టెప్స్ దిగుతారు కదా ఎక్కేటప్పుడు కూడా ప్రాబ్లం రావట్లేదు, దిగేటప్పుడు మాత్రం అక్కడ ఆ పెయిన్ అనేది వస్తుంది. అంటే మీరు చెప్పేది యాంకిల్ జాయింట్ కూర్చండి? అవును సార్. అంటే మీకు ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫుట్ కు బాగా ఇంజురీ అయిందండి, దానికి ప్లాస్టిక్ సర్జరీ కూడా చేశారు. అవునండి.
ఈ ఫుట్ ఇంజరీ అయ్యి ప్లాస్టిక్ సర్జరీ చేసిన సందర్భంలో ఏమవుతుందంటే మీరు బహుశా నేను అనుకోవడం కొన్ని నెలల పాటు రెస్ట్ తీసుకొని ఉంటారండి. వన్ మంత్ రెస్ట్ తీసుకున్నారు. ఆ రెస్ట్ టైంలో ఏమవుతుందంటే యాంకిల్ జాయింట్ కు ఏమాత్రం గాయం లేకున్నా దెబ్బ తగలకుండా ఏమవుతుందంటే మీరు కదలకుండా అలాగే పెట్టుంటారండి. ఆ యాంకిల్ జాయింట్ ను కదలకుండా అలాగే పెట్టుంచడం వల్ల ఏమైందంటే ఆ జాయింట్ అనేది స్టిఫ్ అయిపోయింది. ఆ స్టిఫ్ అవడం వల్ల ఏమవుతుందంటే ఆ తర్వాత కాలంలో మీరు కొంత ఎక్సర్సైజ్ చేయగలిగినా కానీ పూర్తి మూమెంట్ మీకు ఆ కదలిక అనేది వచ్చి ఉండకపోవచ్చు అండి బహుశా యాంకిల్లో. సో యాంకిల్లో ఎప్పుడైతే పూర్తిగా మూమెంట్ ఫ్రీగా రాలేని సందర్భంలో ఏమవుతుందంటే మనం నడిచేటప్పుడు అంటే ఎస్పెషల్లీ మెట్లు దిగేటప్పుడు యాంకిల్ మీద స్ట్రెయిన్ అంటే ఒక ఒక యాంకిల్ కాల్లో గాల్లో ఒక కాల్ పైకి లేపుతాం కదా ఒక యాంకిల్ మీద బరువు పడ్డప్పుడు ఇమీడియట్గా మీకు అది బాగా పెయిన్ వచ్చేస్తుందండి. దానికి బాగా ఫ్రీగా యాంకిల్ ఎక్సర్సైజెస్ చేయాలండి. మరి మెయిన్గా అదొకటి. తర్వాత ఫిజియోథెరపీకి వెళ్ళండి. ఆ యాంకిల్ ఎక్సర్సైజెస్ రేంజ్ ఇంప్రూవ్ చేసుకోండి. రాత్రిపూట పడుకునేప్పుడు ఒక మన యాంకిల్ జాయింట్ కింద ఒక దిండు పెట్టుకొని పడుకోండి. ఏంటంటే మార్నింగ్ వరకు మీకు ఆ వాపు స్వెల్లింగ్ లాంటివి ఏమైనా ఉంటే తగ్గిపోతాయి. మళ్ళీ హలో. ఓకే సార్, కాల్ కట్ అయినట్టుంది. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు? నా పేరు శ్రీధర్ అండి, నేను హైదరాబాద్ నుంచి చేస్తున్నాను. ఓకే, మీకు చెప్పండి శ్రీధర్ గారు. నమస్కారం సార్ డాక్టర్ గారు. నమస్తే. నా వయసు 37 ఇయర్స్ సార్. 30 ఇయర్స్? అవునండి. నాకు ఒక 10 ఇయర్స్ నుంచి బ్యాక్ పెయిన్ ఉందండి. 10 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ ఏజ్ నుంచి మీకు బ్యాక్ పెయిన్? అవును సార్. చెప్పండి. 20 ఇయర్స్ ఏజ్ నుంచి, 25 ఇయర్స్ ఏజ్ నుంచి ఉండేది. ఓకే. అయితే మధ్య మధ్యలో అప్పుడు ఒక ఆర్థోపెడిక్ సర్జన్ ని కలిసాను నేను. ఓకే. కలిసినప్పుడు నాకు ఇచ్చిన సజెషన్ ఏంటంటే మీకు నార్మల్ గా ఈ ఏజ్ లో మీరు సర్జరీకి వెళ్ళడం మంచిది కాదు, మీరు జస్ట్ మైండ్ ఇది మీరు వచ్చినప్పుడల్లా రెస్ట్ తీసుకోండి, రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అన్నారు. సో అప్పుడప్పుడు నాకు మళ్ళీ మధ్య మధ్యలో అటాక్ అయ్యేది. సో నేను అప్పుడప్పుడు అదే కంటిన్యూ చేశాను. రెస్ట్ తీసుకుంటే 1 వీక్ లో సెట్ అయ్యేది. అయితే లాస్ట్ 2013 లో నాకు చాలా సివియర్ గా వచ్చింది సార్. వచ్చినప్పుడు నేను ఇంకా నిలబడలేకపోయినా, ఉన్నట్టుండి కూర్చుని నిలబడినప్పుడు పడిపోయినా. సో అప్పుడు నాకు ఎమర్జెన్సీలో నాకు సాయి కృష్ణ న్యూరో హాస్పిటల్ లో సర్జరీ చేశారు సార్. ఆపరేషన్ వచ్చేసి వామిసెక్టమీ, డిసెక్టమీ, దెన్ అండర్ ద L3 L4 అని ఆపరేషన్ చేశారు. అదేనండి. సో నాకు ఇప్పుడైతే పర్ఫెక్ట్ గా ఉంది. 2013 ఆగస్ట్ లో చేశారు. అయితే ఇప్పుడు ఏంటంటే మధ్య మధ్యలో కూడా ఇది ఈ పెయిన్ అనేది రిపీట్ అవుతుంది సార్. రిపీట్ అవుతుంది. మరి ఇలాగే ఉంటుందా, మళ్ళీ ఏదన్నా ఇంకా దీని రిజల్ట్ ఇంకా ఏమన్నా శ్రీధర్ గారు, ఇప్పుడు నేను ఇంతకుముందు మీకు ఒక బోన్ మోడల్ చూపించాను కదా, వెన్నుపూస మోడల్. ఆ వెన్నుపూస మోడల్లో మీకు పైనుంచి కిందికి మనకు చాలా డిస్కులు ఉంటాయండి, 23 డిస్కులు ఉంటాయి. ఇప్పుడు ప్రతి 2 ఎముకల మధ్యన ఉండే డిస్కులు మనకు వెన్నుపూసలో 23 డిస్కులు ఉంటాయండి. మీకు మీరు చెప్పినట్లుగా L3 L4 మధ్యలో ఉంటున్న డిస్క్ అనేది ఆపరేషన్ చేసి తీసేశారు. అవునా? అప్పుడు ఏంటంటే ఆ డిస్క్ తీయడం వల్ల అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం తగ్గుతుంది, కానీ ఆ డిస్క్ ప్రొలాప్స్ అనేది ఒక డిస్క్కే పరిమితం కాదండి. కొన్నిసార్లు ఆ పక్కన ఉన్నటువంటి, ఆ పైన కింద ఉన్నటువంటి డిస్క్లకు కూడా అలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అసలు బేసికల్లీ మీకు 20 ఇయర్స్ ఏజ్లోనే పెయిన్ స్టార్ట్ అయింది అంటే మీరు ఎక్కువగా బరువులు ఎత్తడం అలాంటివి ఏమైనా ఎక్కువగా స్టెర్నస్ వర్క్ ఏమైనా చేస్తారా శ్రీధర్ గారు? అంటే లేదండి, యాక్చువల్ గా అంటే అప్పుడు అవి రేర్ గా నేను చేసేవాడిని బరువు ఎత్తడం అనేది. కాకపోతే ఏంటంటే నేను సిస్టమ్ వర్క్ ఒకటి చేశాను, కంప్యూటర్ ముందు ఎక్కువసేపు వర్క్ చేయడము, నియర్లీ అరౌండ్ 9 to 10 hours వర్కింగ్. ఓకే ఓకే. ఈ సందర్భంలో మీరు పెద్దగా బాధపడాల్సింది లేదండి. అంటే మళ్ళీ ఇంకొక డిస్క్ ప్రాబ్లం అనేది కాదు ఇక్కడ. మీరు మీ ప్రొఫెషన్ అంటే ఎక్కువ గంటలు మీరు ఆ కంప్యూటర్ ముందు స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ మజిల్స్ వీక్ అవుతున్నాయండి. దాన్ని మీరు స్ట్రెంగ్తన్ చేసుకుంటే సరిపోతుందండి. అంటే రోజు రెగ్యులర్గా వాకింగ్ చేయడము, తర్వాత ఈ ఎక్సర్సైజెస్ చేయడం చేస్తే మీకు ఈ బ్యాక్ పెయిన్ అనేది రిలీఫ్ వస్తుందండి. ఇది అంటే ప్రెసెంట్ గా అయితే ఇప్పుడు నేను జాబ్ కూడా చేయట్లేదు సార్. ఇప్పుడు 2 ఇయర్స్ నుంచి నాకు 1 ఇయర్ వరకు కంప్లీట్ గా బెటర్స్ అని చెప్పారు డాక్టర్ గారు. ఓకే. కానీ అంటే డిస్క్ సర్జరీ తర్వాత 2 ఇయర్స్ బెడ్ రెస్ట్ అంత అవసరం లేదండి. మీరు మీ జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఒకటి గమనించాల్సింది ఏంటంటే మెయిన్గా ముందుకు వంగి పనిచేయకుండా జాగ్రత్తగా ఉండండి. ముందుకు వంగడము, కింద నుంచి పైకి బరువులు లేపడము, ఈ రెండు మానేసి మీ రొటీన్గా మీరు చేసే జాబ్ చేసుకోండి. కంప్యూటర్ జాబ్ కూడా చేసుకోవచ్చు అండి, బట్ వెనక్కి వాలి కంప్యూటర్లో కూర్చోవడము, కంప్యూటర్ ముందు కూర్చోవడము, తర్వాత కంప్యూటర్ ముందు
గంటలు గంటలు కూర్చోవాల్సి వచ్చిన సందర్భంలో ప్రతి 1 అవర్కి ఒకసారి లేక 45 మినిట్స్కి ఒకసారి చిన్న బ్రేక్ ఇచ్చి 5 నిమిషాలు రిలాక్స్ అవ్వడము ఇలా చేస్తే ఏమవుతుందంటే బ్యాక్ మీద స్ట్రెయిన్ ఎక్కువగా లేకుండా ఉంటుందండి ఇది. ఓకే ఓకే రైట్ అండి. సో ఈ బ్యాక్ పెయిన్తో బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి? బ్యాక్ పెయిన్కు ట్రీట్మెంట్ విషయానికి వస్తే ముందు మనము ఆ కారణం ఏంటనేది తెలుసుకోవాలండి. కారణము ఒకవేళ మన పాశ్చురలు లేక మన ప్రొఫెషనే కారణమైతే దాంట్లో మనము చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు చేసుకోవచ్చు అండి. మనం కూర్చునే విధానంలో, మనం పనిచేసే విధానంలో దాంతో పెద్దగా మనకు సమస్య అనేది రాదు. దీంట్లోనే భాగంగా రోజు రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయాలండి. బ్యాక్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టుగా యోగాలలో కూడా భుజంగాసనము అలాంటివి, మార్జాలాసనం అలాంటివి ప్రాక్టీస్ చేసుకోవచ్చు అండి ఇంటి దగ్గర. పోతే గుడ్ డైట్ తీసుకోవాలండి. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రోటీన్ డైట్, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలండి. ఎక్కువగా ఒబేసిటీ రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒబేస్ పర్సన్స్లో ఏమవుతుంది, ముందుకు పోగా పొట్ట రావడం వల్ల ఈ వెనుక కండరాలన్నీ వీక్ అయిపోతాయండి. సో బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోవడము, తర్వాత రెగ్యులర్ వాకింగ్ చేసుకోవడము, ఇవన్నీ చేసుకోవాలి. ఒకవేళ ఈ బ్యాక్ పెయిన్ ఈ రొటీన్గా కాకుండా, ఈ ప్రొఫెషనల్గా కాకుండా, ఇంతకుముందు మన కాలర్స్ కొంతమంది చెప్పినట్లుగా డిస్క్ వల్ల ఏమైనా వచ్చిందనుకోండి, ఏ డిస్క్ వల్ల ప్రాబ్లం వచ్చింది అనేది మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. దానికి ఎంఆర్ఐ స్కానింగ్ ఉందండి. ఎంఆర్ఐ స్కానింగ్ చేసి ఎక్కడైనా డిస్క్ ప్రాబ్లం ఉంటే మాత్రం దానికి అవసరమైతే ఆపరేషన్ చేయించుకోవాలండి. ఓకే సార్. సార్ అంటే ఇలా వీళ్ళు బ్యాక్ పెయిన్తో ఆల్రెడీ బాధపడుతున్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? బ్యాక్ పెయిన్తో ఆల్రెడీ వీళ్ళకు జాగ్రత్తల విషయానికి వస్తే ఏంటంటే మెయిన్గా ఆ కారణాలను ఎవాల్యుయేట్ చేసి ఆ కారణాలను కొన్ని సరి చేసుకోవడం, తర్వాత రెగ్యులర్గా వాకింగ్ ఒకటి, ఎక్సర్సైజ్ ఒకటి అండి. అంతకు మించి ఇంకేమీ లేదు. ఓకే సార్. సార్ ఇప్పటి వరకు మీ వాల్యుయబుల్ టైంని మాతో స్పెండ్ చేసి మాకు బ్యాక్ పెయిన్ గురించి ఎన్నో విషయాలు తెలిపినందుకు థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇది ఇవాళ హెల్త్ ఫస్ట్. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.